ప్రైజ్ దలాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు యుగయుగముల వరకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము అనగా నవంబరు ఇరవై ఐదు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ఈ కడవరి దినములలో ప్రభు మనలను ప్రేమించి ప్రతీ దినము ఆయన వాక్యమును వినే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు రండి ఈ దినము కూడా వాక్యమును చదువుకొని దానిని ధ్యానము చేద్దాం నిన్నటితో కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన ముగించబడింది ఈ దినము ఆరవ కీర్తనను ప్రారంభించుకుందాం ఆరవ కీర్తన మొదటి వచినం యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము దేవుడు తన కోపము చేత గద్దిస్తే లేక ఉగ్రత చేత శిక్షిస్తే ఏం జరుగుతుందో ఎరిగియున్న దావీదు ఈ మాటను దేవుని ఎదుట విన్నవించుకుంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమును విందాం ప్రార్థన పరిశుద్ధుడవైన పరమప్రభువ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ కనికరమును బట్టి ప్రతి దినము మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్నందుకు వందనాలు ఈ దినము కూడా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నీ లేఖనం వింటుండగా మాలో ఉన్న ప్రతి బలహీనత పోవునట్లు మమ్ములను సరిచేయండి వాక్యము వింటున్న నీ పిల్లలకున్న ప్రతి అక్కరను మీ చిత్తమును బట్టి తీర్చండి కుటుంబములలో సమాధానమును నెమ్మదిని ఆశీర్వాదమును అనుగ్రహించండి వాక్యం వింటున్న నీ బిడ్డలలో రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లుగాను రక్షణ పొందినవారు ఆత్మీయతలో ఎదుగునట్లుగాను ఫలింపు దయచేయండి ఈ దినము వాక్యము మాలో ఫలించునట్లు మమ్ములను నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె దేవుని లేఖనములో దావీదు భక్తుడు ఈ కీర్తన వ్రాయగా ప్రధాన గాయకుడు అనబడుతున్న ఎదుగుతూతూను దీనిని స్వరపరిచాడు ఏ రాగం మీద పాడవచ్చో చక్కగా దీనిలో వ్రాయడం చూస్తున్నా అయితే దేవుని దగ్గర దావీదు భక్తుడు రెండు మనవులను విన్నవించుకుంటున్నాడు ఒకటి నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షించవద్దు గద్దించవద్దు శిక్షించవద్దు అని దేవుని ఎదుట దావీదు ప్రార్థిస్తున్నాడు ప్రియులార మనము చాలా పర్యాయములు దేవుడు కలిగిన వాడని ఆయన దయ ఎంతో గొప్పదని ఆయన ప్రతిదినము కృపచూపుతున్నాడు అని చెప్పుకుంటాం ఇది వాస్తవమే అయితే ఆయన కృపచూపుడం మాత్రమే కాదు సుమ ప్రతిదినము మన పైన కోపపడుతూ కూడా ఉంటాడు కీర్తనల గ్రంథము ఏడవ కీర్తన పదకొండవ చరణం కీర్తనల గ్రంథము ఏడవ కీర్తన పదకొండవ చరణం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఆయన ప్రతిదినము కూడా మన పైన కోపపడతాడు ఎందుకు అనంటే మనలను సరిచేయడానికి మనలను గద్దించడానికి మనలను సరియైన మార్గములో నడిపించడానికి అయితే ఆయన తన పిల్లల పైన యథార్థముగా నడిచేవారిపైన ప్రతిదినము కోపపడడు కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన తొమ్మిదవ చరణం కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన తొమ్మిదవ చరణం ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు ఆయన ప్రతిదినము కోపపడు దేవుడని ముందు చదువుకున్నాం ఇక్కడ నిత్యము కోపపడువాడు కాడు అంటాడు ఏమిటి ఈ మాటకు అర్థము అంటే ఆయన ప్రేమించిన పిల్లలు తప్పిపోతూ ఉంటే ఆయన ప్రతిదినము కోపపడతాడు అయితే ఆయన పిల్లలు యథార్థముగా నడుస్తూ నీతిమత్తముగా బ్రతుకుతున్నప్పుడు నిత్యము కోపపడడు ఆయన కోపపడితే మనము నశించిపోతాము తొంభైవ కీర్తన ఏడవ చరణం నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము దేవుని కోపము మనలను క్షీణింపచేస్తుంది అందుకనే దేవుడు నిత్యము మన పైన కోపపడడు కానీ ఎన్నిసార్లు చెప్పినను ఎన్ని పర్యాయములు మనతో మాట్లాడినను విననొల్లకపోయినప్పుడు ఖచ్చితముగా ఆయన మన పైన కోపపడతాడు ఆయన కోపము బహు తీవ్రమైనది ఆయన కోపము చాలా భయంకరమైనది ఆయన కృప ఆయన దయ ఎంత శ్రేష్టమైనదో అలాగునే ఆయన కోపము కూడా అంత భయంకరమైనది అందుకనే మనము ఆయనకు కోపము రప్పించేవారముగా కాకుండా ఆయనను ప్రేమిస్తూ సంతోషపరుచువారీగా ఉండాలి నీ ఉగ్రతను బట్టి మమ్మును శిక్షించవద్దు అంటున్నాడు దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు మనల్ని ఆయన శిక్ష వలన మనకేం మేలు కలుగుతుంది హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడో వచనము నుండి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారునుగా మిమ్మును చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్భీసులే గాని కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు యుండిరి వారి ఎందు భయభక్తులు కలిగియుంటివి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమొచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మనమేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ఈ మాటలు ప్రభువు శిక్షిస్తున్నప్పుడు మనము బాధపడుతూ ఉంటాం దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమలను పెట్టాడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు నాకే ఎందుకు ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటాం అయితే శిక్షను మనము సహించినప్పుడు ఆయనకు కుమారులుగా ఉంటామట శిక్ష పొందకపోతే దుర్బీజులే బీజము అనగా విత్తనం చెడ్డ విత్తనము కలిగిన వారే అని అర్థం అయితే ఎందుకు దేవుడు మనలను శిక్షిస్తున్నాడు అనంటే తన పరిశుద్ధతలో పాలు పొందాలని మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నట్లుగా ఎవ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు నిజమే ప్రభువు మనలను శిక్షిస్తే మనము త్రోవ తప్పిపోకుండా మనము యథార్థమైన మార్గములో నడుస్తాం ఆయన ఎదుట నీతిమంతులుగా బ్రతుకుతాం మనలను శిక్షించేవారు లేకపోతే మన ఇష్టానుసారముగా ప్రవర్తించి తప్పిపోతాం అంతేకాదు ఆయన ఎవరిని బడితే వారిని శిక్షించడు సుమ ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడో వారిని మాత్రమే ఆయన గద్దించి శిక్షిస్తున్నాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన ఎందుకు గద్దిస్తున్నాడు ఆయన అంటే మారు మనసు పొందుట కొరకు కీర్తనాకారుడు నన్ను గద్దించవద్దు శిక్షించవద్దు అన్నాడు అయితే ఎవరిని గద్దిస్తాడు ఆయన ఎవరిని శిక్షిస్తాడు అంటే దేవునిని ప్రేమించువారినే వారు మనసు పొందాలని పాప క్షమాపణ పొందాలని రక్షణ పొందాలని ఆయన పిల్లలుగా మార్చబడాలని ఆయన శిక్షిస్తున్నాడే గాని మన పైన కోపముతోనూ ద్వేషముతోనూ కాదు సుమ చాలాసార్లు ప్రభువు మనలను ప్రేమించనట్లుగా మనము బాధపడుతూ ఉంటాం మనమే దేవునిని ప్రేమించాము అన్నట్లుగా దేవునికి మన పైన ప్రేమ లేదు అన్నట్లుగా భావిస్తాం అయితే ప్రభువు నిత్యము నిన్ను తనతో ఉంచుకొనుటకై నిన్ను గద్దించి శిక్షించి నీకు బుద్ధిని నేర్పించి ఆయనతో యుగ యుగములు ఉండునట్లు సరిచేస్తూ ఉన్నాడు దేవునికి మనము ఆయాసకరముగా ఉన్నప్పుడు ఆయనకు కోపము రేగి మనలను గద్దిస్తాడు దేవుని గద్దింపుకు లోబడుట అది ఆశీర్వాదకరం గద్దింపునకు లోబడనివాడు నశించిపోతాడు ఎన్నిసార్లు గద్దించినను విననుల్లని వాడు నశిస్తాడు అని సులోమూను మహారాజు సామెతల గ్రంథములో వివరించాడు గనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఒకవేళ మనలను గద్దిస్తే ఆ గద్దింపునకు లోబడదాం అది మనకు ఆశీర్వాదం దేవుడు ఒకవేళ శిక్షిస్తే ఆ శిక్షకు లోబడదాం అది మన మేలు కొరకే అని దేవునిని స్థుతిద్దాం అలాంటి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినము కూడా వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విత్తబడిన వాక్యం మా హృదయములో నీరు కట్టి ఫలింపు దయచేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి మీ గద్దింపునకు లోబడినట్లుగాను మీ వాక్యము చేత వాళ్ళు సరిచేయబడినట్లుగాను మమ్ములను జ్ఞాపకం చేసుకొనండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మన అందరికీ తోడయ్యుండునుగాక ఆమెన్